అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంగరంగ వైభవంగా జరిగేటువంటి పూరి జగన్నాథుని రథయాత్ర ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడతారు. కానీ పూరిలో అలా కాదు. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళే గుడి బయటకు వస్తారు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా మా ఇంట్లో మేము జగన్నాథుని యొక్క పూజను నిర్వహించుకున్నాము. పోయిన నెలలో మేము పూరి వెళ్ళినప్పుడు సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు కొలువై ఉన్నటువంటి ఈ ఊయలను తీసుకుని వచ్చాము. ఈ ఊయలను పూజలో ఉంచి చక్కగా అలంకరించి దీపాలను ఏర్పాటు చేసుకుని సువాసనాభరితమైనటువంటి మల్లె పువ్వులతో అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకున్నాము. ఈ జగన్నాథుని రథయాత్ర పూరిలో ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విదియనాడు జరుగుతుంది. ఎన్ని వేల సంవత్సరాల ముందు రథయాత్ర మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం పద్మపురాణం స్కంద పురాణం లాంటి పురాణాలలో సైతం ఈ జగన్నాథుని రథయాత్ర గురించి వివరించారు. ఈ విధంగా అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించిన తరువాత అటుకులు బెల్లము వెన్నను నైవేద్యంగా నివేదించాము. తరువాత కర్పూర నీరాజనాన్ని అందించి ఛత్ర చామరములతోటి మిగిలినటువంటి ఉపచారములన్నింటినీ నిర్వహించాము. జగన్నాథుని రథయాత్ర నాడు జగన్నాథుని బలభద్ర సుభద్ర విగ్రహాలను రథాలపైకి ఎక్కిస్తారు. విగ్రహాలను రథాలపైకి చేర్చే ముందు పూరి రాజు సామాన్య సేవకుడిలా బంగారు చీపురు పట్టి రథాలను శుభ్రం చేస్తారు. రాజు శుభ్రం చేసి వచ్చిన తర్వాత మాత్రమే విగ్రహాలను రథాలపైకి చేరుస్తారు. అంటే భగవంతుని ముందు రాజైనా పేదైనా సమానమే అన్నదానికి ప్రతీకగా రాజుగారు ఈ విధంగా శుభ్రం చేస్తారు. ఇంతటి విశిష్టమైనటువంటి జగన్నాథుని రథయాత్ర రోజు మేము మా ఇంట్లో జగన్నాథుని సుభద్ర బలభద్రులు ఉన్నటువంటి ఈ ఊయలలో పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.